జనసేనాని పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్ర హీరో. సినిమాలకు రాజకీయాలకు ఏమంత పెద్ద తేడా ఉండదనేది ఆయన ఫీలింగ్. అందుకే వారాహి యాత్రకు సంబంధించి వాహనాన్ని కూడా సినిమా రేంజ్ లో పరిచయం చేశారు. పవన్ మాట తీరు, పార్టీ నేతలు, కార్యకర్తలతో నడవడిక అంతా సినిమాను తలపిస్తూ ఉంటుంది. జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా సినిమాను తలపించేలా ఉందన్న విమర్శ. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకుందో అర్థం కాక బీజేపీ నేతలు సైతం తలలు గోక్కుంటున్నారు. 32 స్థానాల్లో పోటీ చేస్తాను అని పొత్తుకు ముందు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తు తర్వాత 8 స్థానాలతో పవన్ సరిపెట్టుకున్నారు. ఆ 8 స్థానాలకు మంగళవారం జనసేన అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. అందులో కూడా సోమవారం బీజేపీ నుంచి పార్టీలో చేరిన ఇద్దరు నాయకులు జనసేన టికెట్ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మిగిలింది 6 సీట్లు. వారి గురించి కూడా లోతుగా అధ్యయనం చేస్తే మూలాలు బీజేపీనే అని తేలుతుందనే చర్చకు తెరలేచింది. ఈ మాత్రం సంబరానికి జనసేనాని ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎన్నికల బరిలో నిలిచారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ నుంచి జనసేనలో టికెట్ దక్కించుకున్న నేతల గురించి తెలుసుకుందాం. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, అలాగే కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు జనసేన టికెట్లు దక్కించుకోవడం విశేషం. వీరిద్దరూ కూడా ఈ నెల 6న జనసేనలో చేరి 7న టికెట్లు ఖరారు చేయించుకోగలిగారు. 2018 ఎన్నికల్లో కూకట్పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా ప్రేమ్ కుమార్ ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కూకట్పల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావించారు. అయితే జనసేనకు ఆ సీటును కేటాయిస్తున్నారనే సంకేతాలు వెలువడడంతో ప్రేమ్ కుమార్ అప్రమత్తమయ్యారు. బీజేపీ నేతలు ఆయన్ని జనసేనలో చేర్పించారు. ఆయనకే టికెట్ వచ్చేలా చేశారు. బేతంపూడి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా లక్కినేని సురేందర్ రావు పనిచేస్తున్నారు. ఈయన గత నెల 9న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువ ఆయన కప్పుకున్నారు. కొత్తగూడెం టికెట్ను ఆశించారు. అయితే జనసేన ఆ టికెట్ను అడుగుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఆ పార్టీలోకి ఈ నెల 6న జంప్ అయ్యారు. ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పారు, టికెట్ను కూడా ఖరారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో టికెట్ల పంపిణీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికే జనసేనలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ టికెట్లు తప్ప మిగిలినవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. టీడీపీ నేతలు చెప్పేదే నిజం అనేందుకు తెలంగాణలో బీజేపీ నుంచి చేరి 24 గంటలు కూడా గడవకుండానే జనసేన టికెట్టు ఇవ్వడమే నిదర్శనం. తెలంగాణలో జనసేన టికెట్ల పంపిణీ కేవలం ట్రైలర్ అని, ఏపీలో అసలు సినిమా ముందుంటుందనే చర్చకు తెరలిచ్చింది. ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు. ఎందుకంటే జనసేన టికెట్లన్నీ టీడీపీ అభ్యర్థులకే ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదంటూ తెలంగాణ ఎపిసోడ్ను ఉదహరిస్తున్నారు.